కాళ్ళు ఉన్నప్పుడు గంట అన్నారైంది. కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపల కలిపితే టైం మర్చిపోతాం. జాన దగ్గర జానమ్మా మా జాన వేరు. కదిలితే ఎలా తిను? అనుభవించి తీరాల్సిందే కానీ మాటలతో చెప్పలేవు. ఆ టైప్ వేరు. ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు. ఒకటి రెండు మూడు, మూడు జానలు. ఇదేమిటి, జానాలతో కొలుస్తున్నారు? టేప్ లేదా? టేపుతో అందరూ కొలుస్తారు. జానా బెత్తలతో కొలవడం ఆ టైపు. ఒకటి రెండు. ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడవి, పదో నంబర్ సూదిలా ఉన్నావు, ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు జాలి పెద్ద ప్యాంట్ పడవ. మూడు జాలి పెద్ద షర్ట్ పడు. ఒకటి రెండు, రెండు జాలలు షోల్డర్ పడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేప్ తో కొలకూడదు. టేప్ తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు. నువ్వేంటి సిగ్గుపడతావు? వద్దులేండి. అమ్మో, బ్లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఇంకొకటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా, రా. చాలా చాలు అమ్మయ్యా. కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? అరే, అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయలే. ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పదా పదవే లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే ఒకటి రెండు. ఈ జానము తర్వాత తీసుకుందువు, కానీ ముందు చుట్టుకొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. పన్నెండు జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. ఈ విరిగిపోయిన సూది నాకు ఇవ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివే. అది సరే గాని, నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి, నీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బండ ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నారా చెప్పు. వాణ్ణి ఏ పాత్ర కాపాడాలి విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలు అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలు అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయమౌళి అబ్బా. హలో, నువ్వేనా జానాపత్తులు జానమ్మవి? అవును, నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ఫ్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చిందన్నమాట. నీ టైపు నాకు నచ్చింది, కుడతలే దా. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. ఒకటి రెండు బెత్త, రెండు జాళ్ళ బెత్త చేతి పడువు. అమ్మో నాన్న, అతను అయ్యో కనపడుతున్నాను. నన్ను చిలుకులాడు, ఏంటిది లోపల నక్కపో. రండండి. ఏంటిలా వచ్చారు? ఏం చెప్పంటావు జానమ్మ,
మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాలు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా రోకండి, గోడలకు చెవులంటే ఈ గోడలకు చెవులంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది, నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి దాక్కుండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావా? నేను అందుకే వచ్చాను. అమ్మ గారిదా నిన్ను? ఒంటి మీద చేస్తా అమ్మతో చెప్తాను. బాబు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి? విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కు మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టే. ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని గురించి చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు, చూడండి, మళ్ళీ వచ్చి చూస్తానండి. అలాగే. చచ్చలేదు, బతికావు. అమ్మయ్యా, నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చు కతుకుపోతున్నాయా బాబు? రక్షించవా బాబు? అయ్యి బాబు, ఇదేంటి అతుకుపోయిందేంటి? ఇప్పుడు ఎలా ఉండండి, నేను చెప్తా. అలా కదంగు. ఇది అలా లాభం లేదు కానీ కత్తుకుని ఇక్కడ దాకా నరికేల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చేయి మొండితే పోతే, దీనికి రెండు ఉంటాయి, రెండు పరికి లేకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగ? హలో, ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుంటావా? ఇదిగో ఆ ఎవరం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. ఇదిగో ఈ వ్యవహారం ఇట్ట కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని, ముందు దూరు. నీకోసం దూరుతా? దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి, ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్ వేయండి, అటు. వెళ్ళండి. చేతులు అతుకుపోతే విడదీయడానికి మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి పిల్లలాగుందో? ఏమిటిలా వచ్చారు? పాసు గాల అట్టడుగు తొమ్మిది కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా? అడగదు జనం చూడరా, పిచ్చది పేరిపోదా అంత, అందుకే ఎడకొచ్చిరా. సరే కొలుస్తారండి. మే జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే, ఒకసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది అంటే నా ప్లాన్ అంత రివర్స్ అయిపోయా? కొడుకు కొంత ముంచినవు గంద్రా, ఈ పొయ్యిసును నన్ను చూస్తే నా గ్యాల్యూస్ ఏమైపోద్దే. జానీ, ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ, నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జానీ. అవును, నీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా,
ఏమి నా భాగ్యము ఇప్పుడు నాకు తొందరగా చెప్పగా ఉంది. ఆహా, ఇదేమిటి? అరటి పోతల్లా ఉండవలసినే కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గానీ ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదేమిటి? మెత్తగా ఉండాళ్ళలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్ళలా ఉన్నాయి. ఇలా మాటలతో టైం వేస్ట్ చేస్తావా? చేయను. ఇదేమిటి? మా తొట్టి నాన్న వాయిస్ లా ఉన్నది. నేను సరైన అన్న, ఈ తొట్టి ప్లేస్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వు ఎందుకు వచ్చినట్టు? అమ్మో, ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, వెళ్ళండి. ఎవరికైనా ఎన్నదైనా